ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో టికెట్ కోసం పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇంతకీ రేసులో ఉన్నదెవరు, టికెట్ దక్కేదెవరికి, ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉంది? నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. టికెట్ కోసం అధికార పార్టీలో ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభ్యర్థిపై క్లారిటీ రాకపోవడంతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు జిల్లా నేతలకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. వారిలో ఒకరిద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించిన భూపతి రెడ్డికి చివరి నిమిషంలో అవకాశం చేజారింది. ఆయనకు బదులు బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ తనకే ఇవ్వాలని అధినేతను కోరుతున్నారట భూపతి రెడ్డి. మరోవైపు ఎన్పీ కవిత ప్రధాన అర్జునుడిగా చెప్పుకునే ఎస్ఏ అలిన్ కూడా అవకాశాల కోసం జోరుగా లాబింగ్ చేస్తున్నారట. సొంత పార్టీలోని పోటీ ఇలా ఉంటే ఇప్పుడు మరో ప్రచారం వినిపిస్తుండడం ఆశావాహులకు షాక్ ఇస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా కీలక నేత వస్తే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదన్న గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. అసలు తమ బలం ఎంతో లెక్క తేల్చే పనిలో పడిందట కాంగ్రెస్. పార్టీ గుర్తుపై 229 మంది ఎంపీటీసీలు గెలిస్తే అందులో 80 మంది కారెక్కారని లెక్క తెచ్చారట. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కలిపి 187 మంది బలం ఉన్నట్టు బీసీసీకి నివేదిక పంపారట బీసీసీ అధ్యక్షుడు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి పెట్టారట. అయితే కాంగ్రెస్ సంఖ్యాబలం గురించి తెలిసిన వారెవరూ టికెట్ కోసం ముందుకు రావట్లేదని సమాచారం. ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో పోటీ చేసేందుకు కీలక నేతలెవరూ ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నా ఆయన సుముఖంగా లేరని సమాచారం. వలసల లెక్క తీసేస్తే టీడీపీ బీజేపీల బలం 45 మంది మాత్రమే. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు అడుగుతోంది. టీడీపీ పార్టీలోనే బీజేపీ నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నేరుగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా ఆ పార్టీ అభ్యర్థికి సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది.